ఆలు ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నామండి. మనకు కావాల్సిన పదార్థాలు ఇవేను, కోడిగుడ్లు, బంగాళదుంప, ఉల్లిపాయ. వాటిని ఇలా కట్ చేసుకోవాలి మనం సర్కిల్స్ లాగా. బంగాళదుంపని చీలికల్లాగా, ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి దాంట్లో వేసి వేయించుకుంటున్నాం మనం బంగాళదుంప వేగే వరకు. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం త్వరగా కుక్ అవ్వడానికి. ఇది ఇలా వేగే లోపల మనము కోడిగుడ్డుని కూడా మిక్స్ చేసుకుందాము. కోడిగుడ్లను కూడా మనం 3 eggs తీసుకున్నాం కదా, ఆ 3 eggs మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఎగ్స్ తీసుకున్న తర్వాత మనం దీనిలోకి కొంచెం మిరియాల పొడి, అంటే దానికి సరిపడినంత మిరియాల పొడి, సాల్ట్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిందో లేదో చూసుకుంటున్నాం మనం. ఆలు ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. మనం వీటిని ఇందాక కలిపిన మిక్సీలోకి కలుపుకోవాలి. ఆ మిక్సింగ్ ఇది బాగా మిక్స్ చేసి మనం ఆమ్లెట్ లాగా వేసుకోవడమే. ఈజీగా టేస్టీగా ఉంటుంది. డిన్నర్కైనా ట్రై చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీనిలో 2 tablespoons ఆయిల్ వేసుకుని మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఆమ్లెట్ బాగా కుక్ అయ్యాక మాత్రమే తిప్పాలి, లేదంటే బ్రేక్ అయిపోతుంది. చాలా బాగా కుక్ అయిందండి. ఇప్పుడు మనం దాని రెండో వైపు కూడా కాల్చుకుందాం. చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవడమే. ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.